माइक गुरुगार की है ना। स्फटिक माला से मैं जो मंत्र बोल रहा हूँ, मैं इसका मंत्र सुनो, मैं इसका मंत्र बोलो, और आप आज गुरु का मंडल पूरा, गुरु के जितने भी संसार में गुरु है वो एक जगह बालिकाओं में उनका वास होता है। इसलिए जो मंत्र बोल रहा हूँ उसकी चार माला मंत्र करो। जिस मंत्र कहा जाता है कि आज के दिन जो गुरु पादुका अपने सर पर लेकर जिस मंत्र का चार माला जब करता है उसकी मंडली जागरण होती है और गुरु जी का दर्शन निश्चित रूप से होता है। जितनी भी संकटें हो, कितना भी कठिन से कठिन उसका कष्ट हो, उस कष्ट का निवारण होता है। आज सारा गुरु मंडल गुरु पादुकाओं के पास आकर निवास करता है। इसलिए जो मैं मंत्र बोल रहा हूँ मेरे साथ मंत्र बोलो। ఈ రోజు గురుమండల మంత్రం వస్తుంది, పాదుకలతో వాటికి వాళ్ళ నివాసం ఉంటుంది. కాబట్టి నేను చెప్పే మంత్రాన్ని నాతో చెప్పి ఎవరైతే నాలుగు వాళ్ళు మంత్రం పూజిస్తారో గురు పాదుకలను స్పర్శిస్తారు, చూస్తారు, కళ్ళకు చూస్తే వాళ్ళ కష్టాలని నివారణ అవుతాయని వాళ్ళ సంకటాలు తీసుకుంటాయి, దక్షిణ ప్రాప్తి జరుగుతుంది. శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే గురు పితా గురు మాత గురు దేవు గురు జపి శివే కృష్ణే గురుస్తా గురు రక్షణ. ఈ ప్రపంచంలో ఆ తల్లి తండ్రి దేవం గురువు అంత గురువు అని చెప్పుకొని ఎవరైతే గురువును పూజిస్తారో, ఈ మంత్ర నిర్మాణం ఎవరైతే చేస్తారో వాళ్లకు గురుత్వం ప్రాప్తిస్తుంది. ఒకవేళ శివుడు కోపం అయితే, శివుడు మా మీద కోపం చేస్తే శాపం పెట్టినా సరే గురువు రక్షించగలడు. కానీ గురువు కనుక కోపం చేసి శాపం పెడితే శివుడు కూడా రక్షించలేడు, ఏ దేవుడు రక్షించలేడని చెప్పబడింది. కాబట్టి ఈ గురు పాదుక సిద్ధి దివస్ అన్నది గురు పూర్ణిమ కంటే శ్రేష్టంగా చెప్పబడింది. ఈ రోజే దత్తాత్రేయుల వారు ఆయన శిష్యుడైన కార్తికేయార్జునుడికి తన పాదుకలు ఇస్తున్నాడు. ఎందుకంటే కార్తికేయార్జును దత్తాత్రేయ యొక్క ఎంత సేవ చేసినాడంటే తన శరీరం నుండి నిద్ర పోయినా సరే గురువు నిద్రభంగం అవుతుంది, నాకు లేవకుండా ఉన్నాడు. ఆ యొక్క గురు శిష్యుని యొక్క ప్రేమను చూసి నేను నీకు ఈరోజు ఏమి కోరుకుంటావో అది ఇస్తాను అన్నాడు. నాకేమిటో నీ పాదుకలు తప్ప ఏం కాలేదు, కాబట్టి నాకు ఏం అవసరం లేదన్నాడు. అయితే కార్తికేయార్జునికి ఏం చెప్పినాడంటే శిష్యుడు సామర్థవంతుడైన తర్వాత గురువు దగ్గర నుంచి ముందు నుంచి వెళ్ళిపోయి వాడు లోకకల్యాణం చేయాలి, కాబట్టి నువ్వు లోకకల్యాణానికి వెళ్ళు అని అన్నాడు. నేను గురు పాదుకలను వదిలేసి గురువు యొక్క చరణాలు వదిలేసి లోకకల్యాణానికి పోను అన్నాడు. ఈ గురువు అంటాడు, బాబు నువ్వు చేయాలి అంటే మరి నేను నిన్ను వదిలి ఉండలేను కదా మార్గం చూపెట్టు అన్నాడు. అప్పుడు ఫస్ట్ టైం దత్తాత్రేయ వారు తన పాదుకలు చూసి ఈ పాదుకలు ఇంట్లో ఉంచుకో, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వస్తాను. ఆ పాదుకలు ప్రథమ గురువైన దత్తాత్రేయ శివుని తర్వాత శివుడు కూడా పాదుకొని శిష్యుడికి పోలేదు. పొట్ట పాదుకలను ఇచ్చిన వారు దత్తాత్రేయ వారు కార్తీకేయానికి ఇచ్చినారు. ఆ పాదుకలు నుంచి పాదుకలు నేను పెట్టుకోవడానికి ఎక్కడ పోయినా దత్త పాదుకలుగా పుట్టుకుంటే ఫస్ట్ ఆ తర్వాత శంకరాచార్య పాదుకొని కానీ ఇతర రామణుడు లక్ష్మణునికి భక్తిని ఇచ్చిన పాదుకొని కానీ ఆ తర్వాత సూర్యాస్తమానికి వచ్చినాయి. కాబట్టి పాదుకాలను కానీ ఈ పాదుక సిద్ధి దివసి ఈరోజు దత్తాత్రేయ వారు కార్తీకేయాన్ని తెచ్చి అంత సమర్థవంతులైన ఆ శిష్యుడికి ఇచ్చిన తర్వాత ప్రతి గురువు కూడా ఈ రోజు తన పాదుకలు చెప్పిన పాదుకలు పూజించేవాడిని దత్తాత్రేయ వారు రక్షణలో ఇచ్చిన ప్రథమ గురుగా చెప్పండి. దత్తాత్రేయ వారు చెప్పినా కదా ఈ రోజు ఎవరైతే గురు పాదుకా పూజ చేస్తారో వాడు సమర్థవంతుడైన శిష్యుడై అన్ని కష్టాలు తప్పించి తన కళ్యాణం చేసుకుంటూ కళ్యాణం కూడా చేస్తాడు అని చెప్పబడింది. ఆజ్కే దిన్ పహిలీ బార్ దత్తాత్రేయ భగవాన్ని అప్నే శిష్య కార్తీకేయుడు కహా యోగి కార్తీకేయుడి మహాన్ హక్త అప్నే గురుతో అప్నే శరీర రక్తమే నికాలి సేవాలేదా చౌబీస్ ఘంటే ఏ ఘంటా సో జాతా తేవీస్ ఘంటే గురు సేవా కర్తా తాత్రేయ ప్రసన్న బోలే క్యా చాతా బోల్ బోలే తుమ్మారే చరణ చూడకే నీటా నేను ఆనా చాతా మే తుమ్మారే పాస్ నా చాలా బోలే అప్పే పాస్ రఖ లో తప్ దత్తాత్రేయ కహా జబ్ అప్నా శిష్య సమర్థవాన్ హోతా హై ఏక బీజ లగాయ उसको फल हुए. अगर फल के है कि मैं सिर्फ तुम्हारे लिए काम करता हूँ तो वो बीज काम का नहीं है. उसी तरह जैसे आम के फल हुए बेटा तेरे लोक कल्याण करने के लिए आम के फल काम को आए, इसी तरह दत्तात्रेय ने कहा मैं तुझे सामर्थ्यवान बनाया हूँ, तुझे फलदार वृक्ष बनाया हूँ, तू लोक कल्याणार्थ आगे जा. तो कार्तिकेय कहते हैं कि मैं तुम्हारी चरण छोड़ के नहीं जाना चाहता. तब
दत्तात्रेय ने कहा मैं तेरे पास ही रहता हूँ, ये जो पादुका दे रहा हूँ ये तेरी पादुका है, तेरे पास रख ले और इस पादुकाओं का मुझे नित्य कर, जब भी मुझे मेरा स्मरण करेगा मैं तो आज मंत्र बोलता हूँ तेरे पास होंगे। और दत्तात्रेय ने कहा आज गुरु शिष्य का संबंध बनता है, जो पूर्णिमा से श्रेष्ठ दिवस है, आज जो गुरु पादुकाओं का पूजन जो शिष्य करता है उसके ऊपर फूल चढ़ाता है, उसका दर्शन भी लेता है पादुकाओं का, तो वह शिष्य श्रेष्ठ कहलाता है, सामर्थ्यवान कहलाता है, उसके सारे कष्टों का निवारण हो जाता है, ऐसा गुरुमंडल कहता है। दत्तात्रेय के कहने के बाद जितने भी संसार में गुरु हुए आज इस गुरु पादुकाओं का पूजन करने पर उनके कष्टों का निवारण होता ही है। उसलिए जो विशिष्ट मंत्र कहा गया है वह मंत्र अभी मैं आपको बोल रहा हूँ, उस मंत्र की चार माला करो, गुरु जी के चरणों में हम फूल चढ़ाएंगे मंत्र के बाद, उसके बाद नैवेद्य आरती होगी, उसके बाद प्रसाद वितरण होगा। आज जितने शांति के साथ आप इस चार माला गुरु मंत्र को करेंगे उतना आप उसका फल प्राप्त करेंगे। यह मंत्र बीजाक्षर युक्त है, बीजाक्षरों से ही निर्मित है और गुरु बालिकाएं गुरु से भी श्रेष्ठ कह जाएंगे, पैसा उसके श्रेष्ठ का बताता है। अपन जाके गुरु की सर को नहीं पूछते, सर को पूछते हैं क्या, अपने सर को सर को जाके लगाते हैं, नहीं उनके हाथ पे लगे हैं, कहाँ लगाते हैं, उनके चरणों में ही सर को लगाते हैं, तभी उनका हाथ से आशीर्वाद मिलता है। तो पादुकाएं और गुरु चरण ये श्रेष्ठ कहलाए जाते हैं, इसलिए गुरु ने पादुकाओं को दिया है। आज हम निकृष्ण जी सदगुरुदेव जी के यह पादुकाएं मुझे परम पुण्य सदगुरुदेव जी ने 1993 में पानीपत के पास मैं गुरु पूर्णिमा को गया था, तो मैंने यहाँ से चांदी की पादुका लेके गया और गुरु पूर्णिमा के दिन गुरु जी को समर्पण करने के लिए गया कि ये गुरु जी को पादुकाएं दे दूँ। लेकिन गुरु जी ने कहा जोशी अभी उनका चिंतन महान था, ये सब होना था, आप सभी को गुरु चरणों का दर्शन मिला था, तो गुरु ने कहा जोशी यह पादुकाएं मैं मेरे आठ गुरु पूर्णिमा के दिन मेरे चरणों में पहनता हूँ, इसको सिद्ध करता हूँ, और तू इस पादुकाओं को यहाँ से सीधा हैदराबाद लेके जा, ये मेरे बाद तेरे पास मेरी धरोहर होगी, धरोहर का मैं नायक मूलधन का नहीं किस्तु नानू ये पादुकों में बच्चे करार और कोई पादुकल और स्वामी कृष्णानंद जी उतारो दीन और एक पूजिस्तारो स्वामी कृष्णानंद स्वयं का ना काल लो वेस्ट करें आप पादुकलनो गुरुजी गुरु पूर्णिमा रोज ना कुछ प्रसाद मिठाई ఇక్కడ కూడా గురు పూర్ణిమ పాల్గొన చేసినవి చంద్రంతో చేసిన పాల్గొలు రవి భయ్య దగ్గర ఉన్నాయి, అవి ఇక్కడ హైదరాబాద్ గురు పూర్ణిమలో పూజన పూజ చేసినవి, ఈ పాల్గొలు కూడా గురు ఎక్కడ నుంచి తీసుకువచ్చినాను అప్పటి నుండి ప్రతి గురు పాల్గొ సిద్ధి దివస నేను చేస్తాను, కనుక మంత్రాన్ని శ్రేష్టంగా మీరు కనుక శాంతంగా కనుక చేస్తే గురు కుటుంబకు పాత్రలు అవుతారు, ఆ గురు కుటుంబానికి పాత్ర పడింది మేము మంత్ర పోదాం మీరు సార్ మంత్ర బోలు बोलो सह प्रेम असक्ष मला वरा युग सह प्रेम असक्ष मला वरा युग सह प्रेम असक्ष मला वरा युग सह प्रेम असक्ष मला वरा युग। अपने डीप ध्यान में जाकर गुरुपाल का स्मरण करते हुए चार माला करेंगे आप निश्चित रूप से गुरुपाल के पात्र होंगे, आपकी इच्छा पूर्ण होगी, ऐसा ऐसा तो मैं भी मंत्र करता हूँ आप भी मंत्र करो, शांति से मंत्र को करना है चार माला स्फटिक माला से।